Hi students, today we are going to discuss about the Maxwell distribution law of molecular speeds. Manam edaina oka gas teesukunnatlayite aa gas lo number of molecules untayi, okokka daniki oko velocity untundi. Aithe manam edaina oka particular molecule ni consider chesukuni ante oka molecule ki particular range madhyalo speed anedi undataniki probability enta. For example, oka gas lo అవగాడ్రో నెంబర్ ఎన్నైతే ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవగాడ్రో నెంబర్ 6.023 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉన్నాయి. అందులో ఒక మాలిక్యూల్ తీసుకున్నాం మనం. ఆ మాలిక్యూల్ యొక్క స్పీడ్ అనేది ఒక పర్టికులర్ రేంజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 50 మీటర్ పర్ సెకండ్ నుంచి 100 మీటర్ పర్ సెకండ్ రేంజ్ తీసుకున్నాం. మనం తీసుకునేటువంటి మాలిక్యూల్కి 50 మీటర్ పర్ సెకండ్ నుంచి 100 మీటర్ పర్ సెకండ్ మధ్యలో వెలాసిటీ ఉండాలి అంటే ప్రాబబిలిటీ ఎంత అనేది మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు ఇంకా అర్థం కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకొని కాయిన్ టాస్ చేసాం అనుకోండి, స్పిన్ చేస్తే అది హెడ్ పడచ్చు, టేల్ పడచ్చు. హెడ్ పడ్డానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. టేల్ పడ్డానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. ఎలా? మొత్తం పాసిబుల్ కండిషన్స్ 2. హెడ్ కాబట్టి 1/2 అన్నాం, టేల్కి 1/2 అన్నాం. అలాగనే ఇక్కడ కూడా మనం తీసుకునేటువంటి గ్యాస్లో ఒక మాలిక్యూల్కి పర్టికులర్ వెలాసిటీ అనేది రావాలి అంటే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేశారు ఎవరు? మాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఈ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆయన కొన్ని అజంప్షన్స్ తీసుకున్నారు. ఓకే, ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే, ఆల్ ద మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్ విల్ మూవింగ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ ఆల్ పాసిబుల్ స్పీడ్స్. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ మొత్తము కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి. వాటి యొక్క స్పీడ్ అనేది 0 నుంచి ∞ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు అని తీసుకున్నారు. అది ఫస్ట్ అసంప్షన్. సెకండ్ అసంప్షన్ ఏంటి అంటే, ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్ విచ్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. మనం ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నట్లయితే ఆ గ్యాస్ కనుక ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటే ఏ పాయింట్ దగ్గరైనా సరే దాని యొక్క డెన్సిటీ అనేది ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. అది సెకండ్ అసంప్షన్. మూడో అసంప్షన్ ఏంటి అంటే, వెన్ ఎ మాలిక్యూల్ ఈజ్ మూవింగ్ ర్యాండమ్లీ ఇట్ విల్ మేడ్ కొలిజన్ విత్ ది అనదర్ మాలిక్యూల్. డ్యూ టు దీస్ కొలిజన్ ద వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ చేంజెస్ బట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ బిట్వీన్ ది పర్టికులర్ రేంజ్ విల్ డస్ నాట్ చేంజెస్. ఓకే, ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్ అనేది ర్యాండమ్గా మూవ్ అవుతుంటుంది. ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఇంకొక మాలిక్యూల్తో కొలిజన్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. అలా కొలిజన్ చేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది మారుతుంది. అయితే దాని వెలాసిటీ మారిన పర్టికులర్ రేంజ్ మధ్యలో, అంటే మనం ఒక రెండు స్పీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు స్పీడ్స్ మధ్యలో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఏమీ కూడా చేంజ్ అవ్వదు. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, నీకు అర్థమవుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండమ్మా, 15 మీటర్ పర్ సెకండ్ 20 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నా, రెండు స్పీడ్స్ అజ్యూమ్ చేసుకున్నా. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, అందులో కొన్ని మాలిక్యూల్స్కి స్పీడ్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. అర్థమవుతుంది చెప్పేది. ఈ రెండు స్పీడ్స్ తీసుకున్నా, మనం తీసుకున్నటువంటి గ్యాస్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి, అందులో కొన్ని మాలిక్యూల్స్కి 15 మీటర్ పర్ సెకండ్ నుంచి 20 మీటర్ పర్ సెకండ్ మధ్యలో వెలాసిటీ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అవి ఎన్ని అనుకుందాం? ఒక 20 అనుకుందాం. ఓకే, 20 తీసుకున్నాం. ఏంటి 20? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ ది రేంజ్ 15 మీటర్ పర్ సెకండ్ టు 20 మీటర్ పర్ సెకండ్. 15 మీటర్ పర్ సెకండ్ నుంచి 20 మీటర్ పర్ సెకండ్ మధ్యలో వెలాసిటీ కలిగినటువంటి మాలిక్యూల్స్ మొత్తం 20 తీసుకున్నా. ఈ 20లో ఒక మాలిక్యూల్ ర్యాండమ్గా మూవ్ అవుతుంది. ఇది ర్యాండమ్గా పోతుంది. ఇలా ర్యాండమ్గా వెళ్ళేటప్పుడు ఇంకో దాంతో కొలిజన్ చేసింది. దీని స్పీడ్ ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 17 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం దీని స్పీడ్. ఇది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఇంకొక మూవ్ అవుతున్న దాంతో కొలిజన్ చేసింది. దీని స్పీడు 30 మీటర్ పర్ సెకండ్ అంటున్నా. ఇప్పుడు ఈ ఫస్ట్ మాలిక్యూల్ నథింగ్ బట్ 17 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది అవదా? అవుతుంది. ఎందుకని? ఈ రెండు కొలిజన్ చేసుకున్నాయి. కొలిజన్ చేసుకోవడం వల్ల దీని స్పీడ్ ఎంతైంది? 17 కాస్త మారింది.
సరే ఎంత అయిందని పక్కన పెట్టండి ముందు మారింది కదా మారినప్పుడు ఈ రేంజ్ మధ్యలో ఇందాక 20 ఉన్నాయి ఇప్పుడు ఎన్నైతే 19 గా ఎందుకని ఒకదానికి వెలాసిటీ మారిపోయింది ఇది జనరల్ గా అయితే మాక్స్వెల్ ఏమనుకున్నాడు దీని వెలాసిటీ మారినా సరే దీని వెలాసిటీ అంటే ఇప్పుడు 17 మీటర్ పర్ సెకండ్ ఈ రేంజ్ మధ్యలో ఉంది అంటే ఈ 20 లో ఒక మాలిక్యూల్ కి వెలాసిటీ మారినా ఇక్కడ మాత్రం ఎన్ని ఉండాలి 20 ఏ ఉండాలి అన్నాడు అది ఎలా పాజిబుల్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కైనెటిక్ థియరీ పోస్టులేట్ చెప్పుకున్నప్పుడు ఒక పోస్టులేట్ చెప్పుకున్నాం ఏంటి ఎవ్రీ కొలిజన్ మేడ్ బై ది గ్యాస్ మాలిక్యూల్స్ విల్ బి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ గ్యాస్ మాలిక్యూల్ వల్ల వచ్చేటువంటి ఏ కొలిజన్ అయినా సరే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది అని ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అంటే అర్థం ఏంటి టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అవ్వాలి ఇప్పుడు దీని దగ్గర ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ ఎంత నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్ దీని దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ ఎం వి స్క్వేర్ ఈ రెండు కొలిజన్ జరిగింది కొలిజన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది దీని స్పీడ్ ఏమో 30 మీటర్ పర్ సెకండ్ అయింది సెకండ్ దాని స్పీడ్ ఏమవుతుంది 17 మీటర్ పర్ సెకండ్ అవుతుంది అప్పుడు ఇంకొక మాలిక్యూల్ జాయిన్ అయిందిగా ఇదిగోండి ఈ మాలిక్యూల్ కి 17 మీటర్ పర్ సెకండ్ ఉంది ఇది 20 లో ఒకటి దీని స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్ అయింది అంటే ఇది బయటికి పోయింది మొత్తం ఏడైనాయని 19 అని ఈ మాలిక్యూల్ కి మళ్ళీ స్పీడ్ ఎంత వచ్చింది 17 మీటర్ పర్ సెకండ్ వచ్చింది అప్పుడు మళ్ళీ ఇందులోకి జాయిన్ అయ్యిందిగా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మళ్ళీ ఏనైతే 20 అయితే ఓకే ఇది ఆయన తీసుకున్నటువంటి అసంప్షన్ ఏంటి అసంప్షన్ అనేది ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్ విల్ చేంజెస్ బట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ బిట్వీన్ ఏ పర్టికులర్ రేంజ్ ఆఫ్ స్పీడ్స్ డస్ నాట్ చేంజెస్ ఇది మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క థర్డ్ అసంప్షన్ ఫోర్త్ అసంప్షన్ ఏంటి అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ ఏ రేంజ్ ఈజ్ మస్ట్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ ది రేంజ్ మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క స్పీడ్ అనేది పర్టికులర్ రేంజ్ మధ్యలో ఉండాలి అంటే దానికి ఎంతో కొంత ప్రాబబిలిటీ ఉంటుంది ఆ ప్రాబబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాడు మనం తీసుకున్నటువంటి రేంజ్ ఆ మధ్యలో ఉండేటువంటి వెలాసిటీ దాని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారు ఓకే అర్థమైంది కదా ఏంటి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఈజ్ కంప్లీట్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ ది రేంజ్ వెలాసిటీకి రేంజ్కి మధ్యలోనే ఫంక్షన్ అయి ఉంటుంది అంటే వేరే టర్మ్స్ మీద ఆధారపడి ఉండదు ఇది ఫోర్త్ అసంప్షన్ ఫిఫ్త్ అసంప్షన్ ఏంటి అంటే ద వెలాసిటీస్ ఆఫ్ ఎ మాలిక్యూల్ విల్ బీ ఇండిపెండెంట్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్ నథింగ్ బట్ అలాంగ్ త్రీ కోఆర్డినేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డైరెక్షన్లో కొంత వెలాసిటీ ఉంది మాలిక్యూల్కి వై డైరెక్షన్లో కొంత వెలాసిటీ ఉంటుంది జెడ్ డైరెక్షన్లో కొంత వెలాసిటీ ఉంటుంది ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది వై మీద జెడ్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది అంటే ఈ రెండింటితో దానికి సంబంధం లేదు ఇవి మారినా అది మారకపోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా వై కాంపోనెంట్ ఉంది వై కాంపోనెంట్ వెలాసిటీ అనేది ఎక్స్ జెడ్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది అంటే ఎక్స్ జెడ్ మారినా వై మారకపోవచ్చు జెడ్ ఉంది జెడ్ కూడా ఎక్స్ వై మీద ఇండిపెండెంట్ అవుతుంది జెడ్ యొక్క వెలాసిటీ మారినంత మాత్రాన ఎక్స్ వై మారాలని లేదు ఎక్స్ వై మారినంత మాత్రాన జెడ్ కాంపోనెంట్ వెలాసిటీ మారాల్సినటువంటి అవసరమే లేదు ఈ ఫైవ్ కూడా మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అసంప్షన్స్ ఓకే ఈ అసంప్షన్స్ని బేస్ చేసుకొని ఆయన ప్రాబబిలిటీని ఫైండ్అవుట్ చేశాడు సరే ఆ ప్రాబబిలిటీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చివరిలో ఈక్వేషన్ చెప్పా ఎంత డిఎన్సీ ఈజ్ ఈక్వల్ టు 4πn(m/2πkT) హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఈ పవర్ మైనస్ బీసీ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ డిసిఎన్ ఇప్పుడు ఆ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి సరే ఎలా వస్తుంది సరే ప్రూవ్ అన్న డెరైవ్ చేయాలి సరే ఏ విధంగా డెరైవ్ చేయాలి అంటే చూడండి నౌ వీ కెన్ డ్రా ఏ వెలాసిటీ డయాగ్రామ్ వెలాసిటీ డయాగ్రామ్ గీయాలి ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్లో ఇదిగోండి ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాం ఎక్స్ వై జెడ్ ఓకే ఇది త్రీ కోఆర్డినేట్స్ నేను ఒక పర్టికులర్ మాలిక్యూల్ తీసుకుంటున్నా ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది సి మాలిక్యూల్ వెలాసిటీ ఎంత సి అయితే ఆ మాలిక్యూల్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం ఇది వెక్టార్ ఇక్కడి నుంచి ఇక్కడ ఉండే దూరం ఎంత సి ఎందుకని ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది వెక్టార్ వెక్టార్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో దాని మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ సి ఇది పాయింట్ ఇప్పుడు ఈ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ సి అన్నాం ఇది టోటల్ వెలాసిటీ సి అయితే దీనికి త్రీ డైరెక్షన్స్లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా మరి ఆ త్రీ కాంపోనెంట్స్ ఎలా అనుకున్నాం నథింగ్ బట్ ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేటు జెడ్ కోఆర్డినేట్ తీసుకుందాం ఎలా
ఈ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ ఫస్ట్ ఎగ్జిట్ ప్లేన్ మీదకి ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీసుకున్నా, అక్కడి నుంచి ఎక్స్ మీదకి ఒక పర్పెండిక్యులర్, వై మీదకి ఒక పర్పెండిక్యులర్, జెడ్ మీదకి ఒక పర్పెండిక్యులర్ తీసుకున్నా. ఇదిగోండి ఇదే కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, ఏ డైరెక్షన్ ఇది, వై డైరెక్షన్. కాబట్టి వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ దీన్ని వి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది ఎక్స్ డైరెక్షన్లో కాంపోనెంట్, దీన్ని ఏమనుకుందాం యూ అనుకుందాం. నెక్స్ట్ ఇది జెడ్ డైరెక్షన్లో కాంపోనెంట్, దీన్ని డబ్ల్యూ అనుకుందాం, యూ వి డబ్ల్యూ. అంటే ఇప్పుడు సి అనేది వెక్టార్, దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చు, సి బార్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్, ఇలా రాసుకోవచ్చు. సి బార్ ఇస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ అంటే మాడ్యులస్ ఆఫ్ సి బార్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే ఇది మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది పర్టికులర్ రేంజ్ మధ్యలో ఉండాలి అంటే ప్రాబబిలిటీ ఎంత అనేది కనుక్కోవాలి. సరే దానికోసం ఏం చేద్దాం అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ స్మాల్ వాల్యూమ్ అరౌండ్ ది సి. ఇదిగోండి ఈ సి అనేటువంటి మాలిక్యూల్, ఈ సి అనేటువంటి టర్మ్ ఉంది కదా, దీని చుట్టూ కొంత వాల్యూమ్ తీసుకుందాం. ఇలా తీసుకున్నాను ఒక క్యూబ్ తీసుకున్నా, ఈ క్యూబ్కి లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి కదా, ఏమనుకుందాం దీన్ని డియూ అనుకోండి, దీన్ని డివి అనుకోండి, దీన్ని డిడబ్ల్యూ అనుకోండి. నథింగ్ బట్ ఎక్స్ డైరెక్షన్లో లెంత్ వచ్చేసరికి డియూ, వై డైరెక్షన్లో డివి, జెడ్ డైరెక్షన్లో డిడబ్ల్యూ అనుకున్నా. ఓకే ఇప్పుడు ఏ మాలిక్యూల్కైనా సరే వెలాసిటీ అనేది యూకి డియూకి మధ్యలో ఉందనుకో, ఎక్కడ ఉండాలి, ఇదిగోండి ఇది యూ, ఇంతవరకు డియూ అంటే యూకి డియూకి మధ్యలో ఉంటే ఇక్కడ ఎక్కడన్నా ఉండాలి. నెక్స్ట్ వికి డివికి మధ్యలో ఉంటే ఇంతవరకు వి, ఇది డివి, అప్పుడు వికి డివికి మధ్యలో ఉంటే కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఈ మధ్యలో ఉండాలి. అదేవిధంగా జెడ్కి డిజెడ్కి అండ్ మధ్యలో ఉంటే ఇదిగో సారీ డబ్ల్యూ డిడబ్ల్యూ, డబ్ల్యూ డిడబ్ల్యూ మధ్యలో ఉంటే కాంపోనెంట్ ఇక్కడ ఏదైనా ఉంటుంది. అర్థం కావట్లేదా, సరే ఒకసారి జాగ్రత్త చూడండి. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది సి అయితే అది పాయింట్ దగ్గర ఉంది అని చెప్తున్నాం, దీని యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఎంత యు. ఇంకొక మాలిక్యూల్ తీసుకున్నా, ఇంకొక మాలిక్యూల్ యొక్క స్పీడు ఎంత ఉంటుంది అంటే యూకి యూ ప్లస్ డియూకి మధ్యలో ఉంది అన్న, ఎక్కడ మధ్యలో ఉంది, యూకి యూ ప్లస్ డియూకి మధ్యలో ఉంది. ఈ వాల్యూ యు ప్లస్ డియు అన్న, డియు అంటే పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, ఇదిగోండి దీనికి ఇటు పక్క కానీ ఇటు పక్క కానీ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏది మనం డ్రా చేసేటప్పుడు అదేవిధంగా ఒక మాలిక్యూల్కి వెలాసిటీ వి వి ప్లస్ డివికి మధ్యలో ఉంది, ఇదిగోండి ఇది వి, ఇంతవరకు డివి అన్నాం అంటే వి ప్లస్ డివి అంటే ఏమవ్వాలి, ఈ మధ్యలో ఎక్కడన్నా ఉండాలి. ఓకే ఇలా అయితే ఇప్పుడు ప్రాబబిలిటీ రాద్దాం. ప్రాబబిలిటీకి ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జంప్షన్ చెప్పాను, మ్యాక్స్వెల్ ఎగ్జంప్షన్, ఏంటిది ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఈజ్ ప్యూర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది రేంజ్. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క ప్రాబబిలిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క రేంజ్ మీద, అదేవిధంగా ఆ రేంజ్ మధ్యలో ఉన్నటువంటి వెలాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్కి వెలాసిటీ అనేది యూ యూ ప్లస్ డియూకి మధ్యలో ఉండాలి. ఓకే మన ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నా, ఆ మాలిక్యూల్ ఆ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది యూకి యూ ప్లస్ డియూకి మధ్యలో ఉంటే దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ అవుతుంది. ఎంత, ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ. సరే ఇలానే ఎందుకు రాశారంటే ఇందాక అసంప్షన్ అదే, ప్యూర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ ది రేంజ్. ఇక్కడ వెలాసిటీ ఎంత, యూ, కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ అని రాశా. రేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఇక్కడ ఫైనల్ ఎంత, యూ ప్లస్ డియూ, ఇనిషియల్ ఎంత, యూ, డిఫరెన్స్ చేసి ఎంత వస్తుంది, డియూ వస్తుంది, కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ అని రాసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ వి అండ్ వి ప్లస్ డివి, వికి వి ప్లస్ డివికి మధ్యలో వెలాసిటీ ఉండాలి అంటే దాని ప్రాబబిలిటీ ఎంత, ఎఫ్ ఆఫ్ వి ఇంటూ డి. ఓకే నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి మధ్యలో వెలాసిటీ ఉండాలంటే ప్రాబబిలిటీ ఎంత, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ. ఓకే ఇది ఇదేంటిదమ్మా, త్రీ డైమెన్షన్ కాదు, ఓన్లీ వన్ డైమెన్షన్లో మనం తీసుకుంది, యూ యూ ప్లస్ డియూ అంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే దాని వెలాసిటీ ఇది.
అప్పుడు ప్రాబబిలిటీ ఎంత? ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ. వై డైరెక్షన్లో మాత్రం వెలాసిటీ తీసుకున్నాం, వివి ప్లస్ డివి, అప్పుడు ప్రాబబిలిటీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డివి. జెడ్ డైరెక్షన్లో డబ్ల్యూ, డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ, ఎంత? ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ అయింది. ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నా, దాని వెలాసిటీ ఎంత ఉండాలి అంటే యూకి యూ ప్లస్ డియూకి, వికి వి ప్లస్ డివికి, డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి. ఈ మూడింటికి మధ్యలో ఉండాలి. ఇందాక ఇండివిజువల్గా ఓన్లీ యూకి యూ ప్లస్ డియూకి మధ్యలో అన్నాం, ఓన్లీ వికి వి ప్లస్ డివికి మధ్యలో అన్నాం, ఓన్లీ డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి మధ్యలో అన్నాం. ఇప్పుడు ఏమంటున్నా, ఈ మొత్తం తీసుకుంటున్నా, అంటే మనం తీసుకునేటువంటి మాలిక్యూల్ యొక్క వెలాసిటీ అనేది ఎక్స్ డైరెక్షన్లోనేమో యూకి యూ ప్లస్ డియూకి మధ్యలో ఉండాలి, వై డైరెక్షన్లోనేమో వికి వి ప్లస్ డివికి మధ్యలో ఉండాలి, జెడ్ డైరెక్షన్లోనేమో డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి మధ్యలో ఉండాలి. అలా అయితే దాని ప్రాబబిలిటీ ఏమవుతుంది? మా ఈ ప్రాబబిలిటీ ఇక్కడ కాదు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. నా చెప్పాను కదా అసంప్షన్ ఏంటి, ప్యూర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ రేంజ్. వెలాసిటీకి రేంజ్కి ఈ రెండింటిలోనే ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి ఏం రాసుకుందాం అంటే ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ. ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి. దేనికి ఈక్వేషన్? ఇది ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ U అండ్ యూ ప్లస్ డియూ, వి అండ్ వి ప్లస్ డివి, డబ్ల్యూ అండ్ డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ. ఓకే, ఇది ఈక్వేషన్. దీన్నే మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇంకా దీన్ని కనుక్కుంటే అయిపోతుంది. ఓకే, దీన్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అనేది చూద్దాం. సరే, దీన్ని కాసేపు అక్కడ పక్కన అలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, దాని స్పీడ్ ఎంత అనుకున్నాం? సి అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ సికి ప్రాబబిలిటీ రాద్దాం. నేను రాయాలి సికి ప్రాబబిలిటీ. సి యొక్క వెలాసిటీ ఎక్కడుంది? యూకి యూ ప్లస్ డియూకి మధ్యలోనే, వికి వి ప్లస్ డివికి మధ్యలోనే, డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి మధ్యలోనే ఉంది. ఇదిగోండి, ఇక్కడ రాశాను కదా ఆల్రెడీ యూ వి డబ్ల్యూ, దీని సరౌండింగ్ ఎంత? డియూ డివి డిడబ్ల్యూ. అంటే ఇప్పుడు సికి నేను ప్రాబబిలిటీ రాస్తున్నా, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ హ్యావింగ్ ది వెలాసిటీ సి. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్కి సి వెలాసిటీ ఉండాలి అంటే ప్రాబబిలిటీ ఏం రాద్దాం? ఎఫ్ ఆఫ్ సి ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ. అంతే, కరెక్టేనా? ఇందా చెప్పాను కదా ప్యూర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. దీని వెలాసిటీ సి అని తెలుసు, రేంజ్ కాదు కదా, దీని వెలాసిటీ సి అని తెలుసు. కాబట్టి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ సి అని రాసా. ఎక్కడుంది ఇది? డియూ డివి డిడబ్ల్యూ మధ్యలోనేగా, కాబట్టి డియూ డివి డిడబ్ల్యూ మధ్యలో రాసా. అయితే ఈ ఎఫ్ ఆఫ్ సి అనేది కాన్స్టెంట్ వేరియబులా? కాన్స్టెంట్, ఎందుకని ఇది పర్టికులర్ వెలాసిటీ, అదేం చేంజ్ అవ్వదు. కాబట్టి ఎఫ్ ఆఫ్ సి అనేది కాన్స్టెంట్ కానీ తీసుకొని మన కన్వీనియన్స్ కోసం ఫై ఆఫ్ సి స్క్వేర్ ఇంటూ డియూ ఇంటూ డివి ఇంటూ డిడబ్ల్యూ అని రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ టూ. ఈ ఫస్ట్దేమో ఏ మాలిక్యూల్కైనా సరే వెలాసిటీ అనేది ఈ రేంజ్లో ఉండాలి అంటే ప్రాబబిలిటీ. ఈ ఈక్వేషన్ దానికి మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్కి సి వెలాసిటీ ఉంటే ప్రాబబిలిటీ ఇది. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఎక్కడుంది? ఈ వాల్యూమ్ లోపలే ఉంది. అంటే ఈ రెండు ఏమవ్వాలి? సేమ్ అవ్వాలి. అర్థమవుతుంది చెప్పేది, ఏ మాలిక్యూల్కైనా వెలాసిటీ దీని మధ్యలో ఉండాలంటే ప్రాబబిలిటీ ఇది, సి యొక్క ప్రాబబిలిటీ ఇది. సి కూడా అందులోనేగా ఉంది, కాబట్టి ఈ రెండు ఏమైతే సేమ్ అవుతాయి. అంటే ఈ రెండింటిని ఏం చేసుకోవచ్చు? ఈక్వల్ చేసుకోవచ్చు ఫ్రామ్ వన్ అండ్ టూ. ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ సి స్క్వేర్ ఇంటూ డియూ ఇంటూ డివి ఇంటూ డిడబ్ల్యూ. ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో డియూ డివి డిడబ్ల్యూ కామన్గా ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఎంత మిగులుతుంది చూడండి? ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ సి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ అంటే తెలుసు కదా, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఫై ఆఫ్ సి స్క్వేర్. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అన్నాం, ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, మొత్తానికి యూవి డబ్ల్యూ ఫామ్లో ఉంది. యూవి డబ్ల్యూ ఫామ్లో ఉంటే యూ డాష్ వి డబ్ల్యూ ప్లస్ యూవి డాష్ డబ్ల్యూ ప్లస్ యూవి డబ్ల్యూ డాష్. ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డియూ
ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ ప్లస్ యూ డాష్ అయిపోయింది, తర్వాత వి డాష్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ సారీ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వి ఇంటూ డివి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో. జీరో ఎందుకు రాసాం, ఫైవ్ ఆఫ్ సి స్క్వేర్ అనేది స్కేలార్ అది బట్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూగా డెరివేటివ్ చేస్తే జీరో వస్తుంది. ఓకే ఇది అర్థమైంది కదమ్మా, ఏ ఫామ్లో ఎక్స్పాండ్ చేశాను, డెరివేటివ్ ఆఫ్ యూవీడబ్ల్యూ ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ దాంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డి ఉంది, రెండవ దాంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ వి ఇంటూ డివి ఉంది, మూడో దాంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఉంది. ఇప్పుడు ఓన్లీ డెరివేటివ్ వరకు మాత్రమే ఉంచి మిగిలి తీసేద్దాం. సరే ఎలా అంటే డివైడింగ్ ది అబౌవ్ ఈక్వేషన్, డివైడింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ విత్ f of u, f of v, f of w. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేద్దాం, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూతో డివైడ్ చేద్దాం. డివైడ్ చేసినప్పుడు డైరెక్ట్గా రాస్తున్నానమ్మా, త్రీ టర్మ్స్కి కూడా మొత్తం కామన్గా డినామినేటర్ ఉంటుంది. త్రీ టర్మ్స్కి మనం డినామినేటర్ని సపరేట్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డియు ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉంది, దీంతో డివైడ్ చేసామనుకో ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఏమైతే క్యాన్సిల్ అయిపోతాయి, ఏం మిగులుతుంది ఎఫ్ ఆఫ్ యూ ఒక్కటే మిగులుతుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియు అని రాయొచ్చు. నెక్స్ట్ రెండవ తీసుకుంటే రెండవ దాంట్లో ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ఇంటూ డివి అవుతుంది, ప్లస్ మూడవ దాంట్లోకి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ వి ఉంది, అప్పుడు ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే ఇది ఒక ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకి c ఈజ్ ఈక్వల్ టు రాసాం, అంటే c మాడ్యులస్ ఆఫ్ c బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని తీసుకుందాం. దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఏం రాసుకోవచ్చు, c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ రాస్తున్నాను, వి నో దట్ డెరివేటివ్ ఆఫ్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సారీ డెరివేటివ్ ఎందుకు సి స్క్వేరే కావాలి, సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్, దీని డెరివేటివ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఓకే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ సి స్క్వేర్, సి కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ సి ఎంత అవుతుంది, జీరో. అప్పుడు ఇక్కడ జీరో ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా, డెరివేటివ్ ఆఫ్ యూ స్క్వేర్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, టూ ఎక్సా, టూ ఎక్స్ ఒకటేనా, పక్కన డిఎక్స్ కూడా ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ యూ స్క్వేర్ ఎంత, టూ యు డియు ప్లస్ డెరివేటివ్ ఆఫ్ వి స్క్వేర్ ఎంత, టూ వి డివి ప్లస్ డెరివేటివ్ ఆఫ్ డబ్ల్యూ స్క్వేర్ ఎంత, టూ డబ్ల్యూ డిడబ్ల్యూ. ఓకే ఈ మొత్తంలో టూ కామన్గా ఉంది కదా, టూ కామన్ తీసి పంపిస్తే జీరో అయిపోతుంది, మనకి ఈక్వేషన్ ఏం మిగులుతుంది, యూడియు ప్లస్ విడివి ప్లస్ డబ్ల్యూ డిడబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈక్వేషన్ని బోత్ సైడ్స్ దేంతో మల్టిప్లై చేసినా ఈక్వేషన్ చేంజ్ అవ్వదు, కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ల్యాండాతో మల్టిప్లై చేద్దాం. ల్యాండా అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ల్యాండా యూ ఇంటూ డియు ప్లస్ ల్యాండా వి ఇంటూ డివి ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో. వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, బోత్ సైడ్స్ ల్యాండాతో మల్టిప్లై చేశాను, జీరో ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ జీరో అయిపోతుంది కాబట్టి అటువైపు జీరోనే మార్చలేదు. దీన్ని ఏమనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకే ఇది ఈక్వేషన్ నెంబర్, అదేమో ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ ఇంటూ డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ. ఈ ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 4కి యాడ్ చేద్దాం. అయితే నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, ఫస్ట్ దాంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ ఉంది,
ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో ఏముంది లాంబ్డా u into du ఉంది కదా రెండిట్లో ఏం కామన్ ఉంది du కామన్ ఉంది అంటే du పక్కన రాసేస్తే ఏం మిగులుతుంది ఆ ఏం మిగులుతుందమ్మా f డాష్ ఆఫ్ u బై f ఆఫ్ u ప్లస్ లాంబ్డా u into du అవుతుంది ఓకే నెక్స్ట్ ఇదే విధంగా రెండో దాంట్లో f డాష్ ఆఫ్ v బై f ఆఫ్ v ఇంటూ dv ఉంది ఇక్కడేమో లాంబ్డా v ఇంటూ dv ఉంది రెండిట్లో ఏం కామన్గా ఉంది dv కామన్గా ఉంది కాబట్టి dv పక్కన రాసినట్లయితే ఏం మిగులుతుంది f డాష్ ఆఫ్ v బై f ఆఫ్ v ప్లస్ లాంబ్డా v ఇంటూ dv ఓకే ఇది సెకండ్ వన్ అదేవిధంగా థర్డ్ టర్మ్ తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డీడబ్ల్యూ అని ఉంది ఇక్కడ లాంబ్డా డబ్ల్యూ ఇంటూ డీడబ్ల్యూ ఉంది రెండింటిలో డీడబ్ల్యూ కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ లాంబ్డా డబ్ల్యూ ఇంటూ డీడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో ఓకే ఇది ఈక్వేషన్ అయితే ఇందాక అసంప్షన్స్ చెప్పినప్పుడు లాస్ట్ అసంప్షన్ ఒకటి చెప్పాం ఏంటిది The components of velocity are independent on each other. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్ అంటే అంటే ఎక్స్ కాంపోనెంట్ వై మీద జెడ్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది జెడ్ కాంపోనెంట్ ఎక్స్ వై మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది వై కూడా ఎక్స్ జెడ్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుందని చెప్పాం అంటే ఇవన్నీ ఇండిపెండెంట్ వాల్యూస్ అంటే ఇప్పుడు మొత్తం కలిపితే జీరో అవ్వాలి అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క టర్మ్ జీరో అవ్వాలి ఓకే వీటి కనుక ఒకవేళ ఇవన్నీ డిపెండెంట్ అయితే ఒకటి జీరో అయ్యి ఇంకోటి జీరో అవ్వకపోయినా మనకి టోటల్ సమ్ జీరో అయితే సరిపోతుంది కానీ ఇవన్నీ ఏంటి ఇండిపెండెంట్ టర్మ్స్ u ఒక్కటి ఇండిపెండెంటు v ఇండిపెండెంటు w ఇండిపెండెంట్ కాబట్టి ఈ మూడు టర్మ్స్ని కూడితే సున్నా వచ్చింది అవి ఇండిపెండెంట్ కాబట్టి ఏం చేస్తాం ఒక్కొక్కటి ఇండివిజువల్గా జీరో అవ్వాల్సి ఉంటుంది అందుకని ఏం రాద్దాం అర్థమైందో చెప్పింది ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది ఇండిపెండెంట్గా ఉంటాయి అంటే ఒక డైరెక్షన్కి ఇంకో డైరెక్షన్స్తో సంబంధం లేదు అలాంటప్పుడు ఈ మూడింటిని కూడితే సున్నా రావాలి అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వాల్యూ సున్నా అవ్వాలి అందుకని ఏం రాస్తున్నాం ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ సారీ ఎఫ్ డాష్ ఆఫ్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ లాంబ్డా యు ఇంటూ డియు ఇజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ టర్మ్ జీరో అవ్వాలి అదేవిధంగా సెకండ్ టర్మ్ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ వి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ లాంబ్డా వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ లాంబ్డా డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే ఇవి ఇండిపెండెంట్గా ఇప్పుడు మనం ఏం చేయాలి వీటిని సాల్వ్ చేయాలి సరే సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం ఈక్వేషన్ తీసుకుందాం ఎఫ్ డాష్ ఆఫ్ యు బై ఎఫ్ ఆఫ్ యు ప్లస్ లాంబ్డా యు ఇంటూ డియు ఇజ్ ఈక్వల్ టు జీరో ఆ డియుని రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ యు బై ఎఫ్ ఆఫ్ యు ఇంటూ డియు ప్లస్ లాంబ్డా యు ఇంటూ డియు ఇజ్ ఈక్వల్ టు జీరో ఆ లాంబ్డా యు డియుని అటు రైట్ సైడ్ పంపించండి అప్పుడు ఏమవుతుంది f డాష్ ఆఫ్ u బై f ఆఫ్ u ఇంటూ డియు ఇజ్ ఈక్వల్ టు మైనస్ లాండా యు ఇంటూ డియు అవుతుంది దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం ఇంటిగ్రేటింగ్ ది అబౌ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ది అబౌ ఈక్వేషన్ ఓకే ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందమ్మా ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ u బై f of u into du is equal to minus integral lambda u into du f dash of x by f of x into dx అంటే ఏం రాస్తాం log of f of x రాసుకుంటాం దాని ప్రకారం log of f of u base e is equal to ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా సరే కాన్స్టెంట్ ఏం చేస్తాం బయట రాసుకుంటాం ఇందాక అక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కింద మనం తీసుకుంది కాబట్టి లాంబ్డాని బయటికి రాస్తే ఏం మిగులుతుంది ఇంటిగ్రల్
యూ ఇంటూ డియూ మిగులుతుంది, అదే ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ, అదే ఫామ్లో ప్రకారం ఇక్కడేం రాసుకోవచ్చు, మైనస్ లాంబ్డా ఇంటూ యూ స్క్వేర్ బై టూ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, ఒకటి ఇన్డిఫినైట్ ఇంటిగ్రేషన్, ఇంకొకటి డిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇది ఇన్డిఫినైట్ ఇంటిగ్రేషన్ కాబట్టి పక్కన ఎంత కొంత కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం ఏం తీసుకుంటున్నాం అంటే లాగ్ ఏ బేస్ ఈ అని తీసుకున్నాం. లాగ్ ఏ బేస్ అనేది ఏది, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి, ఇక్కడ లాగ్ ఉంది, ఇక్కడ లాగ్ ఉంది, లాగ్ టర్మ్స్ అనే ఒకవైపు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ బేస్ ఈ మైనస్ లాగ్ ఏ బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా యూ స్క్వేర్ బై టూ. ఇది చూడడానికి ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ లాగ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ బై ఏ బేస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా యూ స్క్వేర్ బై టూ అవుతుంది. ఈ లాగ్ వాల్యూని అటు పంపించినట్లయితే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేస్తున్నామా, ఈ లాగ్ అనేది అటు వెళ్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ లాంబ్డా యూ స్క్వైర్ బై టూ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఉంది, డినామినేటర్లో ఏని అటు కూడా పంపిస్తే ఇటు డినామినేటర్లో అటు న్యూమినేటర్లోకి వెళ్తుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా యూ స్క్వేర్ బై టూ అవుతుంది. ఇక్కడ లాంబ్డా బై టూ ఉంది కదమ్మా, ఆ లాంబ్డా బై టూని మనం బి అనుకుందాం. లాంబ్డా బై టూ ఈజ్ ఈక్వల్ టు బి. అప్పుడు ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వైర్ అవుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ యూ వాల్యూ. ఎందుకోసం, ఇందా చెప్పాం ప్రాబబిలిటీ ఈక్వేషన్ వన్, దీన్నే మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. ఇందులో ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ ఈ, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, డియూ, డిబి, డిడబ్ల్యూ ఉన్నాయి. అంటే ఈ మొత్తం మనం కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ యూ వచ్చింది ఎలా, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వైర్. నెక్స్ట్ మరి ఎఫ్ ఆఫ్ వి సేమ్ ఇదే ప్రొసీజర్, మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఈ బై ఎఫ్ ఆఫ్ ఈ ప్లస్ లాంబ్డా బి ఇంటూ డివి తీసుకొని ఇలానే చేయాలి. అంటే ఇది మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు, సిమిలర్లీ అని రాస్తే సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వేర్ వచ్చింది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ వి ఎంత అయింది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి వి స్క్వేర్ అయింది. ఎఫ్ ఆఫ్ డబల్ ఎంత అయింది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి డబల్ యూ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇదంతా ఒకసారి రాసుకున్నారా, లేదా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత నోట్స్లో కాపీ చేసుకోండి. ఓకే, ఓకే. ఎఫ్ ఆఫ్ యూ ఎంత వచ్చిందమ్మా, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వేర్ అని వచ్చింది. ఎఫ్ ఆఫ్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వేర్. ఇదే విధంగా సిమిలర్లీ ఏమన్నా వస్తున్నాం, ఎఫ్ ఆఫ్ వి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బివి స్క్వేర్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డబల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బి డబల్యూ స్క్వేర్ రాసుకుందాం. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఫ్రమ్ వన్ ఏమన్నా రాసుకోవచ్చమ్మా, డైరెక్ట్గా రాస్తా చూడండి, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఎందుకంటే మూడు మల్టిప్లై చేయాలి కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ఎంత అవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ క్యూబ్ ఇంటూ. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ బి బై యూ స్క్వేర్ మైనస్ బి యూ స్క్వేర్ ఈ పవర్ మైనస్ బి వి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బి డబ్ల్యూ స్క్వేర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఆ ఫార్ములా ప్రకారం మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే ఏం మిగులుతుంది, ఈ పవర్ మైనస్ బి ఇంటూ యూ స్క్వైర్ ప్లస్ వి స్క్వైర్ ప్లస్ డబ్ల్యూ స్క్వైర్ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ. ఇది వాల్యూ. ఓకే, ఇంతవరకు. అయితే ఇందులో ఏ వాల్యూ తెలుసా మనకి, బి అంటే కాన్స్టెంట్ లాంబ్డా బై టూ తీసుకున్నాం, ఏ అనేది వాల్యూ తెలుసా,
తెలియదు కదా ఏ వాల్యూ డియూ డివిడబ్ల్యూ రా తెలియదు అంటే ఈ రెండింటిని కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది సరే ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి ఏ వాల్యూ ఎలా కనుక్కుంటామో అంటే దేనికి ఈక్వేషన్ అని చెప్పాం ప్రాబబిలిటీకి ఈక్వేషన్ అని చెప్పాం మ్యాథమెటిక్స్ లో మనకి ప్రాబబిలిటీ వస్తుంది ద టోటల్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ విల్ బి ఈక్వల్ టు 1 ప్రాబబిలిటీస్ మొత్తాన్ని కూడితే ఎంత రావాలి 1 రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకొని టాస్ చేసాం హెడ్ బట్టానికి ప్రాబబిలిటీ ఎంత 1/2 టెయిల్ కి ప్రాబబిలిటీ ఎంత 1/2 టోటల్ కూడితే ఎంత వస్తుంది 1 వస్తుంది అలా ఎన్ని తీసుకున్నా అంతే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాయిన్స్ తీసుకోండి రెండు కాయిన్స్ తీసుకుంటే మొత్తం ఎన్ని కండిషన్స్ ఉంటాయి 4 కండిషన్స్ ఉంటాయి అంటే రెండు హెడ్స్ రెండు టెయిల్స్ ఉంటాయి ప్రాబబిలిటీ ఎంత అయింది 2/4 హెడ్ కి ప్రాబబిలిటీ ఎంత 2/4 అంటే 1/2 ప్రాబబిలిటీ హెడ్ కి టెయిల్ కి కూడా ప్రాబబిలిటీ ఎంత 1/2 మొత్తం కూడితే ఎంత వస్తుంది 1 టోటల్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇస్ ఈక్వల్ టు 1 అది మీకు అందరికీ తెలిసిందే మ్యాథమెటిక్స్లో వస్తుంది ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ రాసుకుందాం టోటల్ సమ్ అంటే అన్నింటిని యాడ్ చేసుకుంటూ పోవాలి ఇక్కడ మనకి వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందని చెప్పాం 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అయితే వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి పాజిటివ్ డైరెక్షన్లో ఒక వాల్యూ ఉంటుంది నెగిటివ్ డైరెక్షన్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వెళ్తుంది అనుకోండి ప్లస్ యూ అన్న లెఫ్ట్ సైడ్ వెళ్తే మైనస్ యూ అంటాం ఒకవేళ డైరెక్షన్ బట్టి కూడా మనం పాజిటివ్ నెగిటివ్ సైన్ అనేది రాసుకోవచ్చు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి ఎందుకు చెప్తున్నాను అంటే రెండో మూడో ఉన్నాయనుకోండి వాటన్నిటిని కూడి బై 3 వేస్తే సరిపోయిద్ది కానీ ఇక్కడ చాలా ఉన్నాయి యూ వాల్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది 0 నుంచి ఇన్ఫినిటీ వి కూడా 0 నుంచి ఇన్ఫినిటీ ఉంటుంది డబ్ల్యూ కూడా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంతైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి అయితే ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి 0 టు ఇన్ఫినిటీ కాదమ్మా మైనస్ ఇన్ఫినిటీ ఇచ్చి ప్లస్ ఇన్ఫినిటీకి చేస్తాం ఎందుకంటే వెలాసిటీ మనం 0 టు ఇన్ఫినిటీ అని చెప్పాం కాకపోతే డైరెక్షన్ కూడా కన్సిడర్ చేస్తే ఒకటి రైట్ సైడ్ పోవచ్చు ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఒకటి పైకి వెళ్ళొచ్చు ఒకటి కిందకి వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ మనం లిమిట్స్ ఏం తీసుకుంటాం మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అని తీసుకుంటాం ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం ఏమని రాస్తున్నాం టోటల్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ నథింగ్ బట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఇస్ ఈక్వల్ ఎంత 1 ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉంది ఆల్రెడీ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనం ఇక్కడ రాసాం అదే ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ ఈక్వల్ టు 1 ఇక్కడ ఎంత అవుతుంది ట్రిపుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇంతవరకు ఎంత రాయాలమ్మా ఏ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వైర్ ప్లస్ వి స్క్వైర్ ప్లస్ డబ్ల్యూ స్క్వైర్ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ మూడు కూడా ఇండిపెండెంట్ టర్మ్స్ కాబట్టి ఫస్ట్ యూతో ఇంటిగ్రేట్ చేస్తాం తర్వాత వి తర్వాత డబ్ల్యూ అలా తీసుకుంటూ వస్తాం అయితే ఇప్పుడు ఇక్కడ మనకి కన్సిడర్ చేసుకుంటే కన్సిడర్ ట్రిపుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వైర్ ఇంటూ డియు ఇజ్ ఈక్వల్ టు రూట్ పై బై వి అంటే ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ సాల్వ్ చేయాలి అంటే దీనికి డెరివేషన్ చాలా ఉంటుంది అది ఒక అరగంట పట్టింది సరే అంత అవసరం లేదు డైరెక్ట్గా మనం వాల్యూస్ రాసుకోవచ్చు ట్రిపుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ బి యూ స్క్వేర్ ఇంటూ డియూ స్క్వేర్ ఎంత రూట్ పై బై వి దీని ప్రకారం ఇక్కడ రాద్దాం ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను ఏ క్యూ ఇంటూ ఈ పవర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ డియూ ఎంత రూట్ పై బై వి అదేవిధంగా ఈ పవర్ మైనస్ బివి స్క్వేర్ ఇంటూ డివి తీసుకున్నా రూట్ పై బై వి వస్తుంది ఈ పవర్ మైనస్ బి డబ్ల్యూ స్క్వేర్ ఇంటూ డిడబ్ల్యూ తీసుకున్నా రూట్ పై బై బి వస్తుంది రూట్ పై బై బి ఇజ్ ఈక్వల్ ఎంత 1 ఈ మొత్తం ఏమన్నా రాసుకోవచ్చు దీన్ని ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 1/2 1/2 1/2 మొత్తం ఎంత అయింది 3/2 అవుతుంది దీని అక్కడ తీసుకెళ్తే బి బై పై హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది ఇక్కడ క్యూబ్ ఉంది ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై పై హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అవుతుంది అయితే ఈ బి వాల్యూ ఎంత అంటే m/2 kt ఓకే బి ఎంత m/2 kt ఇది మళ్ళీ మనకి తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆ కాన్సెప్ట్స్లో మనకి బి ఈజ్ ఈక్వల్ టు m/2 kt అనేది ప్రూవ్ అవుతుంది ఇప్పుడు మాత్రం ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత m/2 πkt హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఓకే ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ప్రాబబిలిటీ వచ్చేస్తుంది దెన్
वन बिकम्स ए क्यूब इंटू ई पावर माइनस बी इंटू यू स्क्वायर प्लस वी स्क्वायर प्लस डबल्यू स्क्वायर इंटू डी यू इंटू डी वी इंटू डी डबल्यू ओके దేనికమ్మా ఈక్వేషన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ యూ యూ ప్లస్ డియూ వి వి ప్లస్ డివి డబ్ల్యూ డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ ఈ వెలాసిటీస్ మధ్యలో ఒక మాలిక్యూల్కి వెలాసిటీ ఉండాలి అంటే దాని ప్రాబబిలిటీ ఇది. అయితే జనరల్గా మనం తీసుకునే గ్యాస్లో ఒకదానికి ఉంటుందా వెలాసిటీ వీటి మధ్యలో ఉండదు కదా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి వెలాసిటీ దీని మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎన్ మీద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ది వెలాసిటీ ఇన్ బిట్వీన్ దీస్ రేంజ్ అనుకుంటున్నా. ఈ రేంజ్ మధ్యలో మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో దాన్ని డిఎన్ అని అనుకుంటున్నా. ద ప్రాబబిలిటీ ఆఫ్ డిఎన్ మాలిక్యూల్స్ having velocity in between u u plus du v v plus dv w w plus dw dn is equal to evanada n into a cube into e power माइनस बी यू स्क्वायर प्लस वी स्क्वायर प्लस डबल्यू स्क्वायर इंटू डीयू टीवी डीडबल्यू मैं कंफ्यूज अवदम्मा. इधर केवल मॉलिक्यूल की प्रोबेबिलिटी अनुकुंटे इक्वेशन इदे. अयिते गैस लो ओक मॉलिक्यूल की मात्रमे वाटि मध्यलो वेलासिटी उंडदु. चाला मॉलिक्यूल्स की आ मध्यलो वेलासिटी अनेदि उंटुंदि. वाटिनि एन्न अनुकुन्ना नेनु డిఎన్ అని అనుకున్నా. కాబట్టి ఇక్కడ నేను మొత్తం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని డిఎన్ అనుకున్నా. ఇక్కడ స్మాల్ ఎన్ ఎలా వస్తుంది సార్ అనుకోవచ్చు. స్మాల్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ యూనిట్ వాల్యూమ్ తీసుకున్నాగా, ఈ యూనిట్ వాల్యూమ్లో కేవలం మూడో నాలుగు ఉండవు, చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ మాలిక్యూల్స్కి అయితే వెలాసిటీ ఇందులో ఉందో ప్రాబబిలిటీ దాన్ని ఏం చేయాలి, ఎంతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. డియు డివి డిడబ్ల్యూ డియు డివి డిడబ్ల్యూ అంటే ఏంటిది, వాల్యూమ్. ఇక్కడ డియు అంటే లెంత్, హైట్, బ్రెడ్త్ మాత్రం ఎంత వచ్చేది, మూడింటి మల్టిప్లై చేస్తే వాల్యూమ్ ఏమి వచ్చేది. అంటే డియు డివి డిడబ్ల్యూ మధ్యలో ఎంత వాల్యూమ్ ఉందో కనుక్కోవాలి. ఇక్కడ వెలాసిటీ మనం సి అనుకున్నాం కదా, దీనిపైన ఉన్నటువంటి వెలాసిటీని ఏమనుకుందాం, సి ప్లస్ డిసి అనుకుందాం. ఏమనుకుందాం, సి ప్లస్ డిసి. దేనికి ప్రాబిలిటీ, ఈ వెలాసిటీ రేంజ్ మధ్యలో మాలిక్యూల్ ఉండాలి అంటే దానికి ప్రాబిలిటీ ఇది. ఇప్పుడు నేను ఈ వెలాసిటీ ఎంత అనుకుంటున్నానంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ వెలాసిటీ ఇన్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ డిసి. ఒక మాలిక్యూల్కి వెలాసిటీ అనేది సికి సి ప్లస్ డిసికి మధ్యలో ఉండాలి అంటే, ఇందాక మనం ఇండివిజువల్గా ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ తీసుకున్నాం, ఇప్పుడు మొత్తం ఓవరాల్ తీసుకున్నాం, సికి సి ప్లస్ డిసికి మధ్యలో ఉండాలంటే సేమ్ ఇదే ప్రాబిలిటీ వస్తుంది. కాకపోతే మారేది ఏంటిది, వాల్యూమ్ మారుద్ది. డియు డివి డిడబ్ల్యూ అంటే వాల్యూమేగా. ఇప్పుడు సికి సి ప్లస్ డిసికి మధ్యలో వాల్యూమ్ రాస్తే సరిపోయిందిగా. సరే సికి సి ప్లస్ డిసికి మధ్యలో వాల్యూమ్ ఎలా వస్తుంది చూడండి. ఇది ఆరిజిన్, ఇది సి కదా, ఇది సి, ఇలా తీసుకున్నా సి ప్లస్ డిసి అంటే ఇక్కడ ఎక్కడ వచ్చింది, ఇంతవరకు ఎంత డిసి, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎంత సి ప్లస్ డిసి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమైంది, డిసి అవుతుంది. ఇది వన్ డైమెన్షనా, టూ డైమెన్షనా, త్రీ డైమెన్షనా, త్రీ డైమెన్షన్. త్రీ డైమెన్షన్లో మనకి ఏ షేప్ వస్తుంది, స్పెరికల్ షేప్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కనుక మనం వాల్యూమ్ కనుక్కోవాలి అంటే ఏం చేస్తే సరిపోయిద్ది,
సి అనేటువంటి వాల్యూ ఒక స్పియర్ని ఫామ్ చేసింది, సి ప్లస్ డిసి అనేది ఇంకొక స్పియర్ని ఫామ్ చేసింది. అంటే రెండు స్పియర్స్కి కూడా మనం వాల్యూమ్స్ తీసుకొని వాటిని కనుక డిఫరెన్స్ చేసినట్లయితే మనకి రెండింటి మధ్యలో ఉన్నటువంటి వాల్యూమ్ అనేది వస్తుంది. అర్థం చెప్పింది ఇక్కడ డియూ డివి డిడబ్ల్యూ అంటే వాల్యూమ్. ఏ వెలాసిటీస్ అయితే తీసుకున్నామో ఆ వెలాసిటీస్ మధ్యలో ఉండేటువంటి వాల్యూమ్. ఇక్కడ వెలాసిటీస్ ఏమేమి అనుకున్నా, సి సి ప్లస్ డిసి అనుకున్నా. కాబట్టి సికి సి ప్లస్ డికి సికి మధ్యలో ఉండేటువంటి వాల్యూమ్ తీసుకోవాలి. సి అనేది ఒక స్పియర్ని ఫామ్ చేస్తుంది, సి ప్లస్ డిసి అనేది ఇంకొక స్పియర్ని ఫామ్ చేస్తుంది. రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వాల్యూమ్ ఏంటి అంటే సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్లో నుంచి ఫస్ట్ స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది తీసేసినట్లయితే మనకి వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారం ఇక్కడ రాసుకుందాం, వాల్యూమ్ ఇన్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ డిసి ఈస్ ఏమని రాసుకోవచ్చమ్మా, డివి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్ మైనస్ ఫస్ట్ స్పియర్ యొక్క వాల్యూమ్. సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత, సి ప్లస్ డిసి, సి ప్లస్ డిసి కాబట్టి స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా అయింది 4/3 πr³. అంటే ఆర్ ప్లేస్ ఏం రాయాలి, సి ప్లస్ డిసి హోల్ క్యూబ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్, ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత, సి. అప్పుడు ఫస్ట్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, 4/3 πr³ అవుతుంది. ఇప్పుడు రెండింటిలో 4/3 πr³ కామన్గా ఉంది కాబట్టి బయట రాస్తే సి ప్లస్ డిసి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² + 3ab². దాని ప్రకారం సి క్యూ ప్లస్ డిసి క్యూ ప్లస్ 3cdc² + 3c² dc. ఇక్కడ చివరిలో మైనస్ సి క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ సి క్యూబ్ రాస్తున్నాను. సి క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏం మిగిలింది, డిసి క్యూ ప్లస్ 3c(d²) + 3c² dc ఉంది. అయితే ఇక్కడ మనం డిసి అనేది స్మాలర్ వాల్యూ, డిసి స్మాలర్ వాల్యూ కాబట్టి దాని యొక్క హైయర్ ఆర్డర్ అనేది ఏమవుతుంది, నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి డిసి క్యూబ్ని డిసి స్క్వేర్ని మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసి ఏమని రాసుకుంటాం, డివి ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ × 3c² × dc అని రాసుకుంటాం. అప్పుడు 3 క్యాన్సిల్ అయినట్లయితే మనకేం మిగులుతుంది, 4πc² × dc మిగులుతుంది. ఓకే, ఇది వాల్యూమ్. ఎక్కడ ఉన్నటువంటి వాల్యూమ్, సికి సి ప్లస్ డివికి మధ్యలో ఉన్నటువంటి వాల్యూమ్. ఈ వాల్యూమ్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు డిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, డిఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఎన్ అంతే ఉంటుంది. ఏ క్యూబ్ అన్నాం, ఏ వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాగా, m/2πkt అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎంత అవుతుంది, m/2πkt² (3/2) (e−b) ఇది u² + v² + w² ఉంది. మొత్తం రాయటం ఎందుకులే కానీ ఇక్కడ సి అని ఉంది కదా, సి స్క్వేర్ ఇది కూడా ఎంత, హో ఇక్కడ ఎక్స్ఐ క్యాప్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాప్ అన్న సన ఎక్స్ వాల్యూ యు, వై వాల్యూ వి, జెడ్ వాల్యూ డబ్ల్యూ. కాబట్టి ఇక్కడ యుఐ క్యాప్ ప్లస్ వి జే క్యాప్ ప్లస్ డబ్ల్యూ కే క్యాప్ అని రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది √u² + v² + w² మా ఇక్కడ ఏం లేదు, ఎక్స్ కాంపోనెంట్ యూ, వై కాంపోనెంట్ వి, జెడ్ కాంపోనెంట్ డబ్ల్యూ. దాని ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందాక అసలు స్టార్టింగ్లోనే చెప్పాలి, మర్చిపోయాను. సరే మీరు మళ్ళీ అక్కడ రాసుకోండి, ఈ వాల్యూస్ రాసుకోండి. ఇప్పుడు సి మాడ్యులస్ ఆఫ్ సి బార్ ఈజ్ ఈక్వల్ ఎంత, √u² + v² + w² దీని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, c² = u² + v² + w² వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే e−bc² × du × dv × dw అండ్ అది మాట వాల్యూమ్, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి వాల్యూమ్ ఎంత వచ్చింది, 4πc² × dc వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే DNC ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4πn × m/2πkt³(3/2) e−bc² × c² × dc. ఓకే, ఇది మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్. ఏదైనా ఒక మాలిక్యూల్కి పర్టికులర్ వెలాసిటీ కనుక ఉండాలి అంటే దానికి ఉండేటువంటి ప్రాబబిలిటీకి ఈక్వేషన్ ఇది, DNC = 4πn × m/2πkt³(3/2) e−bc² × c² × tc. అది డిఎన్సీ వాల్యూ. ఇంతవరకు మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అంటే.
ఓకే. సరే ఇప్పుడు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం యావరేజ్ వెలాసిటీ, అదేవిధంగా ఆర్ఎంఎస్ వెలాసిటీ, అది మనం ఆర్ఎంఎస్ స్పీడ్ అంటాం, యావరేజ్ స్పీడు, ఆర్ఎంఎస్ స్పీడు, మోస్ట్ ప్రాబుల్ స్పీడ్, ఇవన్నీ మనం ఫైండ్అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో అవి ఫైండ్అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ.